ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రక్షణ్ నిధి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మీద ప్రజలకు అభిమానం లేకపోవడంతో ప్రజలు రావడం లేదని, అసహనంతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారన్నారు. ఆయా సామాజిక వర్గాల ప్రజలతో ఆ పార్టీకి మద్దతిచ్చే వేరే పార్టీ నాయకులతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. నీకు ఇచ్చేటువంటి ఐటీ నోటీసుల గురించి నువ్వు సమాధానం చెప్పు, ఎక్కడెక్కడ 2000 కోట్లు స్టీల్ డెవలప్మెంట్ గురించి సమాధానం చెప్పు, 118 కోట్ల గురించి సమాధానం చెప్పు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఈ రంగం కూడా మాట్లాడేవన్నీ కూడా మా మీద బురదలతం కాదు, నువ్వేంటో నువ్వు వినిపించుకో. ఆల్రెడీ గతంలో నీ మీద కూడా 13-18 కేసులు ఉన్నాయి, వాటి షేర్ తెచ్చుకున్నావు. ఇవన్నీ కూడా నిరూపించుకునే బాధ్యత నీ మీద ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా మరి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, డెవలప్మెంట్ సంక్షేమ శివులు ఉన్న రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అలడలు సృష్టించి గొడవలు పెట్టి ఏదో రకంగా దుర్మార్గమైన ఆలోచనతో అధికారంలోకి రావాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు పరిపాలన బాగుంది అంటే నాడు నేడులాగా గత 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, గతంలో చూశారు. ఆ ఒక్కసారి కూడా ఎందుకు ఇచ్చారంటే నేను మారాను, మారు మనసు పొందాను, ఈసారి పరిపాలన జాగ్రత్త చేస్తానని కూడా 2014లో హామీ ఇచ్చాడు. మరి అదేవిధంగా మరి ఏ సామాజిక వర్గాల వారీగా దాడి చేయటం, మాట్లాడేవటం, ఇంటానికి కూడా ఆ భాష చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే భాష. అలాంటివన్నీ కూడా టీడీపీ నాయకుల్ని కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మరి అదేవిధంగా వాళ్ళు సహకరించేటువంటి ఇంకొక వేరే పార్టీ సపోర్ట్ కానీ, వీళ్ళందరూ కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరు పాదయాత్ర వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఎవరు కూడా తప్పు లేదు. మా ముఖ్యమంత్రి గారు గతంలో 3600 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేశారు, ఎక్కడ కూడా ఇంత గొడవ లేకుండా చేశాం, సంవత్సరం పాటు నడిచాడు. మరి ఆ రోజున ఎక్కడ కూడా గొడవ లేకుండా ప్రశాంతంగా ప్రజల సమస్యలు విని పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రాగానే మరి ఆ ఎమ్మెల్యేలన్నీ కూడా అమలు చేస్తున్నాం. అమలు చేస్తేనే మరి వాళ్ళు ప్రజల్లో పబ్లిసిటీ తెచ్చుకుంటానికి చేస్తున్నారని కూడా నేను ఆ యొక్క టీడీపీ కానీ ఆ పార్టీలో గొడవలు చేసే వాళ్ళ మీద కానీ తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాను. మా ప్రభుత్వాన్ని కానీ, మా జగన్మోహన్ గారు కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పెడితే వాళ్ళు మారుతూ ఉన్నారు, ఒక క్యారెక్టర్ లేని వ్యక్తులు మారుతూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు మారుతూ ఉన్నారు. మరి వాళ్ళు గురి కింద దాని కింద నలిపినట్టుగా మారుతూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఈ మీడియా సమావేశం ద్వారా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా 80% హామీలు అమలు చేస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్రాల్లో ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి వర్షాలు పడంగానే యాప చెట్టు ఎండిపోయింది, వర్షాలు పడంగానే యాప చెట్టు యాప ఎగురు చేదుగానే ఉంటుంది, యాప చెట్టు యాపకే వస్తా ఉంది ఎండిపోయినా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు ఒక రకం, అధికారం రాగానే విషయంగానే మారిపోతూ ఉంటుంది, యాప చెట్టులాగా తింటే చేదుకున్నట్టు ఆయన పరిపాలన అలాగే ఉంటుంది. కానీ అలా కాకుండా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి పరిపాలన అన్ని వర్ణాలు మెజార్టీ సభ్యులు మెచ్చే విధంగా కూడా పరిపాలన. మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు అంటూ ఉన్నారు, మహానుభావుడు మా ఇంటి పెద్ద కొడుకులాగా వచ్చాడు, మేము ఏ పార్టీ కూడా చూడకుండా మాకు స్కీములు ఇస్తా ఉన్నారు, వాలంటీర్ పంపి మా ఇంటికి వచ్చిస్తా ఉన్నారు, మా పరిపాలన మహానుభావుడు మహానాయకుడు ఆయనే ఉండాలని కూడా మేము గడప గడప వెళ్ళినప్పుడు కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, చూస్తా ఉన్నాయా. 2024 ఎలక్షన్ లో మళ్ళీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు అని భారీ విజయాలతో, భారీ విజయంతో అంటే 175 గెలుస్తామని గతంలో కొన్న మెజార్టీగా భిన్నంగా
सीटल राष्ट्र प्रजा आश्वर मल्ल ब्रह्मांड परपाल साजवर्ग न्याय अलग परपाल मैं।